ఊరికి ఓ మాట, అది కూడా పాట. ఏమంటే ఒక ఆమె ఒక పాట పాడాలంటే ఒక స్టైప్లో కొందరు ఎక్కడెక్కడ జానపద జానపదాలు కొన్ని కొన్ని రకరకాలు పడతారు. ఒక అమ్మ మీద ఒక ఆమె మీద ఒక మనిషి పడింది అనుకో, లేదా ఒక మనిషి ఒక ఆమె మీద ఒక అప్పకు మనిషి పడింది అనుకో, ఆయప్ప గురించి ఆయమ్మ చెప్పాలా లేకపోతే ఆ అమ్మాయి గురించి ఆయప్ప చెప్పాలా, అది కాదు ఫస్ట్. లేదంటే అమ్మాయి గురించి అమ్మాయి ఒక ఆయప్పకు మోసం చేసింది అనుకో, ఆయప్ప చెప్పుకుంటే ఉదాహరణలేనండి. మోసం చేసి చెప్పు, ఆల్రెడీ చేస్తాను అదే కదా ప్రజెంట్ జరుగుతాను. అమ్మాయి కదా మోసం చేస్తుంది అది. ఎంత మోసం దానివి, ఎంత చూడ దానివి, ఎంత మోసం దానివి, ఎర్రబిల్ల ఎంత మోసం చూచివే, ఎంత దగ్గర దానివి, ఎర్రబిల్ల ఎంత మోసం దానివి, ఎర్రబిల్ల నీకోసం వేలి ఉంది రూపాయ, ఎర్రబిల్ల నీకోసం ఉన్ని భూమి బాయ, ఎర్రబిల్ల నీకోసం ఉన్ని భూమి బాయ, జోబుల డబ్బులు బాయ, ఎంత దగ్గర దానివి, ఎర్రబిల్ల ఎంత మోసం దానివి. రమ్మన్నావు ఈయన రమ్మన్నావు పక్కన బాగా నన్ను రమ్మన్నావు, రమ్మన్నావు ఈయన రమ్మన్నావు పక్కన బాగా నన్ను రమ్మన్నావు, ఇక ముగ్గురిని రమ్మని మిగ్గురు తుమిడిస్తా, వాణి రమ్మన్నావు ఈయన రమ్మన్నావు ముగ్గురిని బాగా బాగా రమ్మన్నావు, ముగ్గురిని దిగునికి పొద్దూరు బండికి పాప, ముగ్గురిని దిగునికి పొద్దూరు బండికి పాప. కడికింద బావితో ఒరే ఒరే కడికింద బావితో కబులు తోలుతుంటే కన్ను తని విందని, కన్ను తని విందని, అది రోడ్డు వీధి రోడ్డు పక్కన పగ రోడ్డు పగ రోడ్డు పక్క రకమాను నాది రకమాను ఎక్కి నీకైనా చూడండి జాన, మరి నీకైనా చూడండి జాన. అని ఆయప్పంటే ఆయమంటుంది ఏమంటుంది, ఒరి చిన్నోడా ఊరుకుల కాడా నాయట నూరారు నల్ల చిన్నోడా, ఒరి చిన్నోడా ఊరుకుల కాడా నాయట నూరారు నల్ల చిన్నోడా, బిరిబిరా పోతావు బిరిబిరా వచ్చావు భీములో ఒక పోటు ఏరు చిన్నోడా, సందులో పోతావు గుండిలో వచ్చావు సమన్లో ఓ పోటు ఇరు చిన్నోడా, కాదు కాదంటావు బొలకలు ఊరించావు కాదు నీ చేత పోరు చిన్నోడా, గుడిసెలో కూర్చొని గుసగుసలాడే ఓ తాటాకురాలు నువ్వు తాలు చిన్నోడా, తిరుగుబాటు మాట పాయ తీరు చిన్నోడా. అట్లా అమ్మాయికి అబ్బాయి అట్టంది, అమ్మాయికి అబ్బాయికి అమ్మాయి ఇట్లుంది. ఇంకా అమ్మాయిగా సరే మోసం చేసినందుకు ఇప్పుడు స్టూడెంట్లు ఉంటారు, ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా ఏ పని చేసినా లవ్ ఫెయిల్ లేకదో, ప్రతి ఒక్క మాట మాట్లాడకుండా సెల్లులు మొబైల్ పెట్టుకోవటము ఏదో కొన్ని 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 రకాలు పట్టుకుంటుంటారు. దాని గురించి చెప్పాలంటే నేను నాకు తెలిసిన కాడికి నేనేదో వాళ్ళ మాటలు బట్టి ఓ ఇంత చదువు చదివించినాం అంత చదువు చదివించినాం, ఊరికి వీళ్ళు చదివేది మేలు కాక ఊరికి వేస్తూ వీళ్ళు చదవకపోయే కంటే సాకలే సాకలోళ్ళు మేలు అనే మాటకి శాస్త్రానికి ఈ చదివిన వాళ్ళ కంటే సాకలోళ్ళ మేలు అనే దానికి ఒక పాట దాంట్లో ఉదాహరణ మేము తయారు చేసుకుంటాం. ఏమంటే అయ్యా నేను చదువుకునే బోనున్నారు ఈ చదివిన కన్నా మా చాకలన్నం నేను, అయ్యా నేను చదువుకునే బోనున్నారు వాళ్ళు చదువంటే ఓహో అంటారు, వాళ్ళు చదవమంటే అస్సలే రావంటారు, ఇప్పుడు ఇక్కడంటారు చదువంటే కలిసి మెలిసి పొమ్మంటారు, కంపెంటర్ చదువంటే కష్టపడి చూస్తారు, కంపెంటర్ చదువంటే కష్టపడి చూడమంటారు, ఏబిసిడి చదువు ఎత్తు చూడమంటారు, ఇంగ్లీష్ రాకపోతే దిగళ్ళమంటారు. హైదరాబాద్ చదువు వాళ్ళకి మచ్చమంటారు, సికింద్రాబాద్ చదువు సిటికుల్లో మరిసినారు, ముంబాయి చదువు చదివి బొమ్మలాట ఆడుతున్నారు, అమెరికా
చదువు చదివి అంటూ వేధి తెచ్చారు. అమెరికా చదువు చదివి అంటూ వేధి తెచ్చారు. ఢిల్లీ కోటలో దీపమలాడి చదువంట ఇందరమ్మ చెప్పి పోయి ఇంజనీర్ చదువు అన్నారు. మహాత్మా గాంధీ చదువు మర్చిపోతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం అసలే పట్టించుకోరు. కొత్త కొత్త చదువులు వచ్చి కొట్టుబడులు జరగబట్టి కొండలన్నీ కూలిపోయి కోర్టులన్నీ పెరిగిపోయా. ఇంటర్మీడియట్ చదవమంటే ఇక్కడక్కడ చూస్తారు. సెకండరీ చదవమంటే సాన్స్ లేదంటారు. ఇప్పుడు డిగ్రీ చేయమంటే దీపాలు ఆర్పేస్తాండ్రు. బిఏడి చదవమంటే బీడులు అమ్ముకుంటాండ్రు. రాజకీయం పెరిగిపోయే పురాణాలు తక్కువాయ. రాజకీయం పెరిగిపోయి పురాణాలు తక్కువాయ. లవ్ స్టోరీలు ఎక్కువై లైఫ్లు పాడైపోయా. హాన్స్ ప్యాకెట్లు ఎక్కువై ఆరోగ్యం చెడిపోయా. ఆలోచనలు ఎక్కువై ఆత్మహత్యలు జరగబట్టా. మానవత్వం తగ్గిపోయా. మనశ్శాంతి లేకపోయా. మానసిక జబ్బు మనసులకు తగులుకుండా. ఎపసారాలు ఎక్కువై ఎగ్జాములు మర్చిపోయి ఎడ్యుకేషన్ తక్కువై మనసు రాకుండా తగులుకుండా. ఎగిరిపడే కాలం వచ్చిన కూలినాడి పేదోనికి ఉద్యోగం వచ్చిందని ఊరంతా చెప్పుతారు. కూలినాడి పేదోనికి ఉద్యోగం వచ్చిందని ఊరంతా చెప్పుతారు. అప్పుడు ఇంటి కాడున్న కాడెద్దులు అమ్ముకొని ఆశ పెట్టుకుని ఆశపడి ఆశతో కొండంత ఆశపడి కలెక్టర్ ఆఫీస్ కు మనం పోతే నెలకోటి అయ్యగారు మెల్లిగి సైసాపుతారు నాయన. అప్ప మెల్లిగి సైసాపుతారు నాయన. మహేశ అమ్మను ఒకసారి చూపనారా.